హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కనకం భూపతికి జానకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పండి అని అంటూ భూపతి అడగడంతో ఇక అప్పుడు జానకి ఇలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కనకం ఇలా చెప్తూ ఉంటుంది శివపురం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామాన్ని మీరు మొత్తం ఖాళీ చేయించారనుకో అని అంటూ ఉంటే ఖాళీ చేయిస్తాం ఖాళీ చేయిస్తాం అని అంటూ భూపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కనకం ఇలా అంటూ ఉంటుంది ఒకవేళ మీరు ఖాళీ చేయి ారు అనుకో రెండు వందల కోట్లు ఉంటుంది మీకు లాభం వస్తుంది అని అనడంతో ఒక్కసారిగా భూపతి చానకి షాక్ అయిపోయి రెండు వందల కోట్ల అని అంటే అవును ఆ ఊరి మొత్తాన్ని ఖాళీ చేయించారంటే రెండు వందల కోట్లు ఊరు మొత్తం బంగారు గనులతో నిండిపోయింది అని అంటూ కనకం చెప్తే సరే ఎంత పని ఖాళీ చేయిస్తాం అని అంటూ భూపతి చానకి అంటారు అప్పుడే దుర్గా ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు ఇక అన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఏంటి దుర్గా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ చనిపోయిందన్నా అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి అవునా అమ్మ ఇలా చనిపోయింది అని అంటే ఇక అప్పుడే అక్షర అరవింద ఇద్దరు కలిసి దుర్గా వాళ్ళ ఇంటికి వస్తూ ఇక ఇంట్లో శవాన్ని చూస్తూ ఇలా అంటూ ఉంటారు మొన్నటి దాకా బాగానే ఉంది కదా సడన్గా గా చనిపోవటం ఏంటి అని అంటూ అక్షర అంటున్నారు అలా అనేసరికి ఇక అప్పుడే దుర్గా అలా చూస్తూ ఏమో అన్న తెలియట్లేదు ఈ పది రోజుల నుంచి వరుసగా రోజు చనిపోతున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే వేరే అతను ఇలా అంటూ ఉంటాడు ఈ ఊరికి దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి అందుకనే అలా చనిపోతున్నారమ్మా అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే అక్షర అంటుంది ఈ దయ్యాల ఏంటి అసలు దయ్యాలు ఇక్కడ ఉన్నాయి అయినా ఈ రాత్రికి మేము చూస్తాంలే దయ్యాల సంగతి అని అంటూ అక్షర అలా అంటూ ఉంటుంది అప్పుడే భూపతి జనకి ఇద్దరు ఆత్రంగా ఆ ఇంటికి వస్తూ ఉంటారు సడన్ గా అక్కడ కారు చూస్తారు అక్షర కారు చూసేసి షాకింగ్ అలా కార్ వైపే చూస్తూ అక్షరం చూసి టెన్షన్ పడుతుంది ఉంటారు ఇక అప్పుడే అక్షర ఇక్కడేమో ఆ దయ్యాల గోలేంటో నేను చూస్తాను అని అనేసి ఇక్కడ పక్కకు తిరిగి చూసేసరికి భూపతి జానకి కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూడగానే అక్షర అనుమానంగా అలా చూస్తూ ఉంటుంది ఇక భూపతి జానకి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతటితో ట్వంటీ ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం